మానసిక పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రేణుకుంట విమానాశ్రయం నుంచి చేరుకొని పెద్ద ఎత్తున భారీ కాన్వాయ్తో రైల్వే కోరుకు చేరుకోబోతున్నారు. అందులో భాగం కావడానికి మేము కూడా మైదుకూరు నియోజకవర్గం నుంచి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పందిటి మల్హోత్రా గారి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో చూస్తున్నారు కదా మీరు, పెద్ద సంఖ్యలో కూడా బయలుదేరి వెళ్తున్నాము. ముఖ్యంగా ఎందుకంటే ఏ కార్యక్రమం జరిగినా కూడా మైదుకూరు నియోజకవర్గం నుంచి ప్రత్యేకించి చాలా చిత్తశుద్ధితో ప్రతి ఫంక్షన్ కూడా ప్రతి మా మీటింగ్ కూడా నిజాయితీతో కూడుకున్న జనసేన సైనికులందరము పెద్ద ఎత్తున బయలుదేరి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు కూడా రైల్వే కోటలో జరగబోయే బహిరంగ సభకు కూడా మేము హాజరు కాబోతున్నాము. ఈ బహిరంగ సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అదే పరంగా మైదుకు నియోజకవర్గం నుంచి కూడా ఆల్రెడీ మళ్ళీ 3వ తారీఖున జరగబోయే తిరుపతి సమీక్ష సమావేశాలకు కూడా పెద్ద ఎత్తున రైతాంగాన్ని తర్వాత సీమలో ఉన్నటువంటి సమస్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి ఇప్పటికే తీసుకోవడం జరిగింది. మన మైదుకు నియోజకవర్గం తరఫున కూడా మాట్లాడడానికి ఆయన అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాము. ఇది ఒక గొప్ప అవకాశంగా భావించేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకుపోయి ఎందుకంటే రాష్ట్రంలో చిత్తశుద్ధి కలిగిన ఒకే ఒక నేత పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే దశాబ్దాల తరబడి నుంచి రాయలసీమ జిల్లాల నుంచి ముఖ్యమంత్రులు ఎంతోమంది ఎన్నో పర్యాయాలు రావడం జరిగింది. కానీ ఇటువంటి సమస్యలు ఎట్లయినా ఉన్నాయి, రాష్ట్రంలోనే చాలా వెనుకబడిన ప్రాంతం రాయలసీమగా మనమందరం గుర్తించవచ్చు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ఒకటే విషయం, రాబోయే ఎలక్షన్స్లో మన జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే ఈ సమస్యలన్నింటి పరిష్కారం జరుగుతుంది. మైదుకూరు నియోజకవర్గంలో కూడా మన మల్హోత్రా గారి నాయకత్వంలో జనసేన పార్టీ మరింత బలోపేతంగా ముందుకు పోతుంది. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆయన ఎంతో చిత్తశుద్ధితో ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు కూడా ఈ కార్యక్రమము ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. ఈ కార్యక్రమం విజయవంతంగా కోరుకుంటున్నాము. జై జనసేన. గండర 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 గండ గడిస్తూ ఉన్నది జనసేన జెండా.